విజయవాడలో జూలై 15-16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. 20 సంవత్సరాల రాజకీయ జీవితం, 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి 3 సంవత్సరాలు కూడా అధికార పార్టీ, అంటే 13 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీల పరంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కానీ, కులాల వారీగా రాజకీయాలు చేయటం కానీ, అవతల వాళ్ళని నొప్పించే భాషలో మాట్లాడటం కానీ చేయకుండా చాలా సాంప్రదాయబద్ధమైన రాజకీయాలే గత 20 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అధికార పార్టీ అనుభవం కానీ, 7 సంవత్సరాలు దాని ముందుగా రాజకీయ జీవితం కానీ, 20 సంవత్సరాలు కూడా చాలా సుదీర్ఘమైన జీవితమే 20 సంవత్సరాలు అంటే. మరి మీ అందరికీ నేను నా గురించి ఆవిష్కరించుకోక్కర్లే, చెప్పక్కర్లే. చాలామంది మిత్రులకు తెలుసు, రాజకీయాలని ఇష్టం వచ్చినట్టు కెలికేసుకోకుండా బతకటానికే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను, చేశానని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ కొన్ని పార్టీలు మారటం, కొన్ని నిర్ణయాలు అనేక సందర్భాల్లో తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘమైన నేపథ్యంలో ప్రజారాజ్యంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం అనేది నా పాత్ర ఉండదు, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కనుమరుగైనప్పుడు 4 రోడ్డు జంక్షన్లో నిలబడిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకు అనుకూలమైన పార్టీలకు వెళ్ళటంలో, అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళటం కూడా రాజకీయ పరంగా జరిగింది తప్ప నా స్వార్థంతో జరగలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి అంటే, లైమ్లైట్లో ఉండాలి అంటే మా కనుమరుగైన కాంగ్రెస్లో ఉండలేం కాబట్టి తీసుకున్నాను. నేను తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం అనేది మాత్రం పూర్తిగా నా ఇష్టానుసారం జరిగిన కార్యక్రమం, అదొకటే. అది 3 సంవత్సరాల క్రితం ప్రజలు దీవించి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చిన ప్రజా దీవెన, ప్రజలు దీవించిన పార్టీ, అంతమంది మెజారిటీ 50% ఓట్లతో వచ్చిన పార్టీ, ప్రజలు మనకన్నా న్యాయ నిందితులు ప్రజలే కాబట్టి, అప్పటి సందర్భంలో జిల్లాలో మాకు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో, డిస్టర్బెన్స్లోను, తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా వారి ఆహ్వానం మేరకు నేను తెలుగుదేశానికి రాజీనామా చేసి 7 నెలలు ఖాళీగా ఉంటే, సాయిరెడ్డి గారు అనేక సందర్భాల్లో మనుషులు పంపించడం కానీ, ఫోన్ చేయడం కానీ చేసి నన్ను కోరుకున్న మీదట, ఆ రోజే నేను అన్న 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిపోయింది నేను మీకు ఎందుకండి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతున్నారు రండి అని చెప్పి. ఖాళీగా ఉండటం రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు అని నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు చెప్పిన మీదట ఆ నిర్ణయం తీసుకుంది. ఇది నేపథ్యం కోసం చెప్తున్నాను. అందరికి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు, 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చి, 1 సంవత్సరం అవుతుంది 1 నెల తక్కువ విశాఖ జిల్లా అధ్యక్షుడిని జగన్ గారు ఆశీస్సులతో జగన్ గారు ఆశీర్వదించి విశాఖ అధ్యక్షుడిని కూడా చేసి, మరి ఈ 3 సంవత్సరాల్లో మిగతా 2 సంవత్సరాలు తీసేసిన అధ్యక్షుడైన ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు నా బాధ్యత లేదు, నాకు సంబంధం లేదు అనే పరిస్థితి కాదు. ముందుగా మీ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కాకుండా దిగువన ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా 200,000 మంది, 100,000 మంది పార్టీకి కరడు కట్టిన
కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అందరికీ పదవులు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి గౌరవం అన్నా దక్కాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను. కొంతమందికి పదవులు ఇప్పించడానికి కానీ, కొంతమందికి గౌరవం దక్కాలని కానీ కార్యకర్తలకి ఒక స్థాయి నాయకులకి ప్రయత్నించాను. నా వల్ల ఎవరికైనా అలాంటి న్యాయం జరగకపోతే వైసీపీ కార్యకర్తలకు కానీ ఒక స్థాయి కింద స్థాయి నాయకులకు కానీ, అది మహిళలు అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా మీకు నా వల్ల కానీ న్యాయం జరగలేదని మీరు ఎవరన్నా ఫీల్ అయితే నన్ను క్షమించండి అని చెప్పి కోరుతూ, చాలా ఆశలతో రాజకీయాల్లోకి వచ్చాం, వస్తున్నారు, వచ్చాం, ఎన్నో చేయాలనుకున్నాను. చేసే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ పదవిలో కొనసాగటం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపించింది. ఏదైనా కూడా మన ప్రజలకు ఏదైనా చెప్తే, ఏ నాయకుడు ఏ స్థాయి నాయకుడైనా మన ప్రజలకు ఏదైనా చెబితే ఒకటి అలా మిస్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం మనం చెప్పింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. కనీసం చాలామంది నన్ను పదవుల సాగు పక్కన పెట్టండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి మేము అహోరాత్రులు కష్టపడ్డాం, మమ్మల్ని ఆయన వచ్చినప్పుడు కల్పించండి అన్న వాళ్ళని కూడా నా సంపూర్ణమైన ప్రయత్నం చేసినప్పటికీ కూడా, చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు నాయకుడికి గ్యాప్ పెరిగిపోతుంది అన్నవాళ్ళు కూడా చాలామంది కలపలేనందుకు, కలపకపోయిన నా అసక్తికి నా చేతకానికి కార్యకర్తలందరికీ కూడా క్షమించమని చెప్పి వేదిక ద్వారా కోరుతున్నాను. ఈ మాత్రం పార్టీకి లాభపడే పని, పార్టీకి ఉపయోగపడే పని కూడా చేయలేని నేను ఆ స్థానంలో ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటూ నా ప్రయత్నాన్ని పెద్దలకి ద్వారా చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా నేను సఫలీకృతం అవ్వలేకపోయినందుకు మరి నేను బాధతో ఆవేదంతో ఏదైతే ఈ అధ్యక్ష పదవి ఉందో దాన్ని వదులుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేది చెప్పినప్పటికీ కూడా కొంతమంది దాన్ని కొంత సీరియస్గా తీసుకున్న సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను. జగన్ గారికి ఒక సంవత్సరం పాటు పార్టీలో ఒక ముఖ్యమైన భూమిక పోషించే అవకాశాన్ని నాకు కలిగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసే పనుల్లో ఆ దిశగా మీరు వెళ్తే, ఆ దిశగా మీ అడుగులు పడితే ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ, మరి కొన్ని విషయాలు మీకు చెబుదాం అనుకున్నప్పటికీ కూడా నాకు సమయం రాలే. ముఖ్యమంత్రి అంటే ఖాళీగా ఉండడం నేను తప్పు పట్టట్ల, రాష్ట్రంలో జరుగుతున్నవి కానీ జిల్లాలో జరుగుతున్నవి కానీ కార్యకర్తలు గెలిచే వరకు ఎంతో కష్టపడ్డారు, వాళ్ళందరూ నిరాశ నిస్పృహలో ఉన్నారు. కొద్దిగా వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పాలనుకున్నప్పటికీ సంవత్సరం కాలంగా చెప్పలేక చెప్పే అవకాశం రాని నా పరిస్థితికి నా మీద నేనే జాలిపడుతూ, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి మంచి చేసేవాళ్ళు బాగుండాలి అని కోరుకున్న వ్యక్తిగా, మరి నేనైతే ఏమీ చేయలేనప్పుడు ఇంత ముఖ్యమైన
పదవిలో ఉండటం కానీ పార్టీలో ఉండటం కానీ మంచిది కాదు. బాగా చేతనైన వాడు చేయగలిగిన వాడిని మీరు ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ, మరి నేను బాగా ఆలోచించాను, మీ ఇష్టం లేకుండా నేను పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేస్తే అది నేను మనసు నొప్పించి నా పరిస్థితి నాకు పార్టీలో ఉండే స్థానం కోసం కూడా ఆలోచించాను. అందుకని బాగా ఆలోచించిన మీదట పదవితో పాటు పార్టీలో కూడా ఉండకపోతేనే నేను మంచిదని చెప్పి నిర్ణయం చేసుకుని ఈరోజు పార్టీకి ఈ పార్టీ ఇచ్చిన అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఇంతవరకు నాకు సహకరించిన పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా వల్ల ఎవరికన్నా తెలుసో తెలియకో ఇబ్బంది కలిగితే వారిని కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. లేదండి, అంత ఆలోచన చేసి మాత్రం రాజీనామా చేయలేదు. ఇది